హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. మన వ్యూవర్ ఒకరు అడిగారు, ప్రెగ్నెన్సీలో ఇప్పుడు మనకి ఉగాది అనేది వస్తుంది కదా, సో ఉగాది అనగానే ఉగాది పచ్చడి, మనకి అన్ని రుచులతో కలిగిన అంటే షడ్ రుచులతో కలిగిన ఈ పచ్చడిని ప్రెగ్నెన్సీలో గర్భవతులు తీసుకోవచ్చా, తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దీపమాల తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి. సో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. ఈ యొక్క కొత్త సంవత్సరంలో మీరు, మీతో పాటు మీ బేబీ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రెగ్నెన్సీలో ఉగాది పచ్చడి అనేది తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. కానీ ఏదైనా సరే ప్రెగ్నెన్సీలో తీసుకుంటే చాలా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. సో ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం కదా, ఉగాది పచ్చడి అనగానే షడ్ రుచులు, ఇందులో అన్ని రకాల అన్ని రుచులు కూడా కలిసి ఉంటాయి, తీపి, కారం, వగరు, పులుపు, సో ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి కదా. సో ఇవన్నీ ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లము కూడా ఉండదు. సో మనం మొదటిగా చూసుకున్నట్లయితే మనం మామిడికాయ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ప్రెగ్నెన్సీలో మామిడికాయ తీసుకోవచ్చండి, సో ఎలాంటి ప్రాబ్లము కూడా ఉండదు. చాలా తక్కువగానే తీసుకోవాలి, మరీ ఎక్కువగా అయితే వద్దు. నెక్స్ట్ వచ్చేసరికి మనం బెల్లం అనేది యూజ్ చేస్తూ ఉంటాం. బెల్లం ఏంటి అంటే, ఈ యొక్క మీరు ప్రెగ్నెంట్తో ఉన్నారు కాబట్టి పాత బెల్లం యూజ్ చేయండి. అంటే స్వీట్ కావాలి అంటే బెల్లమే మనం యాడ్ చేస్తూ ఉంటాం కదా పచ్చడిలోని, కూడా మీరు పాత బెల్లాన్ని యాడ్ చేసుకుంటే పర్వాలేదు. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా మనం వేస్తాం, అది కూడా ఇప్పుడు ఇందులో వేసేవన్నీ కూడా పచ్చివి కదండి. సో బేబీకి మనకి కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చడి కూడా మీరు ఒక 1 స్పూన్ లేదా 2 స్పూన్స్, 2 స్పూన్స్ కంటే కూడా ఎక్కువగా అయితే వద్దు. నాకు అంటే నేనైతే చెప్తున్నానండి, 2 స్పూన్స్ కంటే ఎక్కువగా అయితే తీసుకోకండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, కొంతమందికి ఇప్పుడు ఉగాది పచ్చడి అనేది అందరూ ఒకేలా చేయరు, కొంతమంది కొన్ని ఐటమ్స్ అయితే కలుపుతారు, కొంతమంది ఏంటంటే నువ్వులు అనేవి కలుపుతారండి. ప్రెగ్నెన్సీలో నువ్వులు అనేవి అంత సేఫ్ అయితే కాదు. సో నువ్వులతో మీరు తీసుకోవాలి, ఇది ఒక ఇది మా ఆచారం, ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాం, తీసుకోవాలి అంటే చాలా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి, కానీ మరీ ఎక్కువగా అయితే వద్దు. ప్రెగ్నెన్సీలో నువ్వులు అనేవి అంత సేఫ్ అయితే కాదు, సో మన అందరికీ తెలిసిందే కదా. లేదు, నువ్వులు అవాయిడ్ చేస్తే ఇంకా బెటర్ అండి. ఈ మామిడికాయ కానీ, నెక్స్ట్ చింతపండు కానీ, నెక్స్ట్ ఏంటి అంటే మనం బెల్లం యూజ్ చేస్తూ ఉంటాం, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ వేప పువ్వు అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి, వగరు గురించి, చేదు గురించి వేప పువ్వు యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. కానీ ఇవన్నీ కూడా మనకి తినేటప్పుడు కడుపులో అన్ని పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి వామిటింగ్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఉంటాయి. సో చాలా తక్కువ మోతాదులో తీసుకోండి. కొంతమంది ఏంటి అంటే ఇష్టం కదా అని గ్లాసులు తీసుకుంటారు. సో అలా అయితే కాదు, ఓన్లీ 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ కంటే ఎక్కువ అయితే వద్దు ఇంకా, ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఏ మాసంలో ఉన్న గర్భవతులు తీసుకోవాలి అంటే, ఇప్పుడు మాకు 2nd మంత్, 3rd మంత్, 4th మంత్, 5th మంత్ లేదా 8th మంత్, 9th మంత్ మేము ఉగాది పచ్చడి అనేది తీసుకోవచ్చా అక్క అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఎలాంటి ఇప్పుడు మీరు ఏ మాసంలో ఉన్నా సరే ప్రెగ్నెన్సీలో ఉగాది పచ్చడి అనేది తప్పకుండా తీసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి. కానీ నేను చెప్పినట్టుగా ఒక 2 స్పూన్స్ కంటే ఎక్కువ అయితే వద్దు. అంటే ఇది నేనైతే చెప్తున్నాను, ఇంకా మీ ఇష్టం. 2 స్పూన్స్ అంటే 1 లేదా 2 స్పూన్స్ కంటే ఎక్కువైతే తీసుకోకండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తానండి. ఇంకా ఏమైనా ప్రెగ్నెన్సీలో డౌట్స్ ఉన్నా, అలాగే మీ బేబీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, మన ఛానల్లో ప్రెగ్నెన్సీ కేర్ అండ్ చిల్డ్రన్స్ టిప్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా చూడండి, మీకు మీ బేబీస్కి ఛానల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్లో 1000+ వీడియోస్ అయితే ఉన్నాయి, సో డెఫినెట్గా చూడండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.